ఇప్పుడు మనం వెంకటాపురం గ్రామానికి వెళ్తున్నాము. ఇది గట్కేసార్ మండల్లో కలదు. 800 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయం. అయితే అక్కడ పూజారి ఏమంటున్నాడంటే ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి గుడి మాత్రమే అప్పుడు కట్టారు, కానీ అంతకంటే ముందే స్వామివారి ఇక్కడ వెలిశారు స్వయంభూ అని. ఈ ఆలయం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే హరిహరులు అంటే శివుడు విష్ణువు ఇద్దరు నిలువై ఉన్నటువంటి ప్రదేశం. ఈ మండపాన్ని 1219లో నిర్మించినట్లుగా ఆలయంలో ఉన్నటువంటి ఒక స్తంభం ఉంది, ఆ స్తంభం మీద చెక్కబడింది. వైకుంఠం నుండి శ్రీవారు అదేవిధంగా అమ్మవారు ఇక్కడే పాదాలు మోపినట్లుగా అక్కడ ఉన్న పూజారి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పాదాలు కూడా ఉన్నాయి, అమ్మవారి పాదాలు శ్రీవారి పాదాలు కూడా మనకు ఆలయం దగ్గరలో ఉన్నవి. ఇక్కడ నుండే శ్రీవారు తిరుపతికి నడిచి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఆలయములో మన శ్రీవారి పక్కన లక్ష్మీదేవి మాత్రమే ఉంటుంది, పద్మావతి ఉండదు. అది ఎందుకనేది మనకు కాసేపట్లో ఆలయ పూజారి గారు చెప్తారు, అది విందాం. ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి పాదము. శ్రీవారి పాదమేమో గుడి బయట ఉంటుంది. మనకు పసుపచ్చ రంగులో కనిపిస్తున్న శిల ఉంది కదా గుడి కింద, అది మత్స్యావతారంలో ఉన్నటువంటిది స్వయంభూ. ఈ దేవాలయం పైన విష్ణుమూర్తి యొక్క దశావతారాల విగ్రహాలు చెక్కడం జరిగింది గుడికి అన్ని వైపులా కూడా. ఇంతటి చరిత్ర కలిగి ఇంత ప్రాచీనమైనటువంటి దేవాలయం మరుగున పడినట్టుగానే ఉన్నది, భక్తుల సందడి చాలా తక్కువగా ఉన్నది. ఇది వృద్ధిలోకి రావాలి, ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మీరు హైదరాబాదు దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా అందరు కలిసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించి వెళ్ళండి. లేదా హైదరాబాదు నుండి యాదగిరి గుట్టకు వెళ్ళే వాళ్ళు మన గట్కేసార్లో ఆ నుంచి జోడిమెట్ల గ్రామం వస్తుంది, ఆ నుంచి లోనికి 1 కిలోమీటర్లే. ఇప్పుడు మనం చూస్తున్నది గుడి యొక్క ఎడమవైపు భాగం ఉన్నటువంటి విగ్రహాలని. ఈ విగ్రహాలన్నీ ఒకే విధంగా ఉన్నాయి గుడికి అన్ని వైపులా కూడా. మనం ఈ విగ్రహాలను చూడడం అయిపోగానే గుడి వెనక భాగంలో నాగదేవత విగ్రహాలు ఉన్నవి, కాకపోతే ఇవి ఈ మధ్య కాలంలో ప్రతిష్ఠించినట్టుగా అక్కడ ఆలయ పూజారి చెప్పడం జరిగింది. ఏమైనా దోషాలు ఉన్నట్లయితే నాగదేవతకు దండం పెట్టుకుంటూ పోతాయని చెప్తున్నారు. ఇదే ఆలయంలో ఒక హనుమాన్ మందిర్, అదేవిధంగా నవగ్రహాలు కూడా ఉన్నటువంటి ఆలయం కలదు. ఇది గుడికి ముందు వైపు ఉన్నటువంటి విగ్రహాలు. అయితే మనము గుడిలోకి ఎంటర్ అయ్యే దగ్గర పైన విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ విగ్రహాలు ఏంటో కూడా తెలవదని ఆలయ పూజారి అంటున్నాడు, వాటి అర్థం కూడా తెలవదని అంటున్నాడు. ఒకవేళ మీకు కానీ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది శ్రీవారి పాదం అండి, ఇది గుడి బయట ఉంటుంది, గుడికి ఎడమ వైపులో కొంచెం దూరంగా ఉంటుంది, అది దేవాలయం. తర్వాత గుడి వెనకాల ఈ బావి ఉంది కదా, ఈ నీళ్లు ఎప్పటికి కూడా ఎండిపోవట, స్వామివారి అభిషేకానికి ఆ బావి నీళ్ళే వాడతారు. ఇది అమ్మవారి పాదం, ఆ బావి పక్కనే ఉంటుంది. అయితే గుడి ముందు ఉన్నటువంటి ప్రహరీ గోడ కూలినట్టుంది, కొత్తగా నిర్మాణం చేస్తున్నారు, అంటే ఆ స్తంభాలు మాత్రం అంతే ఉన్నాయి. మనకు ఈ యొక్క స్తంభాలు మనకు చాలా పరిజ్ఞానాన్ని నేర్పుతున్నాయి, అంటే వారు పాతకాలంలో ఎలాగ నిర్మించారు,
నిర్మాణ శైలి, వారు ఉపయోగించిన టెక్నిక్స్ మీకు చూపిస్తాయి. ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి పరిజ్ఞానం, చాలా మేధో సంపత్తితో నిర్మించినటువంటి స్తంభాలు ఇవి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకు ముందు కనిపించేది మొత్తం గుండ్రంగా ఉంటుంది, కానీ గోడ లోపల ఉండే వెనక భాగం మాత్రం రాయిలక్క, నాలుగు మూలలు ఉన్న రాయిలక్క ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా నిర్మిస్తే ఆ విగ్రహం, ఆ స్తంభం గట్టిగా ఉంటుంది, ఇక పడిపోదు ఎప్పటికి కూడా. ఇది చూడండి, ఇంకా ఇది అంతే అంటే ఇది యువతలేపున్నది మొత్తం గోడ లోపలికి ఉంటుంది, బయటికి కనిపించేది గుండ్రంగా చెక్కిర్రు. యువతలేపున్నది మాత్రం నాలుగు మూలలుగా, అంటే ఒక రాయి కనుక గోడలో పెడితే ఎలా ఉంటుందో అది ఫిక్స్డ్గా ఉంటుంది. అందువలనే అప్పటి ఉన్నటువంటి నిర్మాణాలు చాలా పటిష్టంగా గట్టిగా ఉన్నాయి. అది మామూలు స్తంభం అయితే కింద పడేది, కానీ దానికి వెనకంగా ఉన్న రాయి ఏం చేస్తుందంటే లాక్ చేస్తుంది అన్నమాట, ఇక బయటికి రాదు. అంటే గోడ కూలితేనే ఆ స్తంభం కూలిపోతుంది అంతే. మూల మీద ఉన్న ఈ రెండు స్తంభాలను భలే చెక్కారు చూడండి. అసలు అంటే మనకు ఆ రెండు వైపులకు కూడా రాయి ఉంది పటిష్టంగా, అది గోడ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. యువతల వైపు అదేవిధంగా యువతల వైపు పడి రెండు గోడ లోపల ఉంటాయి, మన బయటికి కనిపించేది మాత్రం ఆ గుండ్రటి భాగమే. అందువల్ల అవి లాకింగ్ సిస్టమ్ వల్ల పటిష్టంగా ఉండిపోతాయి, గోడ కడితే మాత్రం మనం ఇది చూడలేం. కాబట్టి శిథిలమైనటువంటి స్తంభాలను కానీ రాళ్ళని కానీ చూస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిదంటే మనకు ఇక్కడ హైదరాబాద్లోనే కీసరగుట్ట మీద చాలా శివలింగాలు వెదజల్లబడి ఉంటాయి, అంటే హనుమంతుడు వెదజల్లినటువంటి శివలింగాలు. ఆ వెదజల్లబడిన శివలింగాలు ఒకటి వచ్చి ఇక్కడ పడిందని ఆలయ పూజారి చెప్పడం జరిగింది. మనం కాసేపట్లో ఆలయ పూజారి గారిని కలిసి వారి దగ్గర నుంచి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రవేశ ద్వారం పైన ఉన్న విగ్రహాలు మళ్ళీ ఒక్కసారి మీకు చూపిస్తున్నా, అవి ఒకసారి పరిశీలించి మీకు ఏమైనా ఆలోచన వస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. గుడి అంటే గుడి ఆలయ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి అంటే ఈ ప్రహరీ గోడ కట్టి 800 సంవత్సరాలు అయింది. 1219 తెలుగు అక్షరాల్లో 1219 శుక్లనామ సంవత్సర మాఘశుద్ధ పాడ్యమి బిక్కుమల్ల నరసయ్య కట్టించిన మండపం. బిక్కుమల్ల నరసయ్య అనే దాత పేరు ఈ మండపం కట్టించింది ఆయన. ఎప్పుడంటే 1219 పైన సూర్యచంద్రుడు ఆకారాలు కూడా వేశారు. గుడి ఎప్పుడు కట్టారు, స్వామి ఎప్పుడు వెళ్ళారనేది తెలియదు. పూర్వీకులు ఇక్కడ ఊర్లో ఉన్నవాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడి నుంచి స్వామి తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ పక్కన ఎడం బాగాన వక్షస్థలంలో అమ్మవారు ఉంటుంది లక్ష్మీదేవి, కానీ ఇక్కడ స్వయంగా రాతికి వెలిసి ఉంటుంది. అమ్మవారు ఇక్కడి నుంచి నడుచుకుంటూ కొల్హాపూర్లోని మహారాష్ట్ర కొల్హాపూర్లో స్థిరలక్ష్మి, ఇక్కడి నుంచి అమ్మవారు కోరులు కొల్హాపూర్లు అక్కడ స్థిరపడ్డారు, ఇక్కడి నుంచి స్వామి తిరుమలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు అని. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ అలువేలిమంగ పద్మావతి అమ్మవారిని పెళ్ళాడారు. అది మళ్ళీ అమ్మవారు అలీ కిందికి రావడం, కింద అలివేలిమంగ పద్మావతం సపరేట్, శ్రీనివాస మంగపురం సపరేట్. ఈ 6 నెలలు అక్కడ ఉన్నారు శ్రీనివాస మంగపురంలో. అక్కడి నుంచి 7 కొండలకి పైన ఆయన శిల అయ్యాడు. ఇక్కడ ఒక పాదం ఉంది బయట, గుళ్ళో ఒక పాదం ఉంది, ఒకటి స్వామివారి పాదము ఒకటి అమ్మవారి పాదము. వైకుంఠ నుంచి దిగి కాలు ఎక్కడ మోపారంటే ఇక్కడ పక్కనే శివాలయం కూడా ఉంది, హరిహర క్షేత్రం. దాదాపు 2 అడుగుల లింగం ఉంది. హరిహర క్షేత్రం శివుడు విష్ణువు ఒకటే జాగాలో కలిసి స్వయంభూగానే ఉన్నారు ఇద్దరు కూడా. ఎదురుగా చూసుకుంటే మన ఆంజనేయ స్వామి ఉన్నారు, ఇందాక చూసినప్పుడు గరగమంతుడు వారు ఉంటారు నిజానికి, కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యేకత. ఇక ఈ క్షేత్ర పాలకుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి.